హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఇంటర్లాకింగ్ టాయ్ బ్రిక్స్ అండి. వీటిని లెగోస్ అంటారు. వీటి ఏజ్ లిమిట్ వచ్చేసి 4 ఇయర్స్ నుంచి 99 ఇయర్స్ వరకు ఆడుకోవచ్చు. ఇందులో మీకు చాలా వర్షన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను 10704 క్లాసిక్ మోడల్ అండి. ఓకే, ఈ లెగో బాక్స్లో మొత్తం 900 ఇంటర్లాకింగ్ ప్లాస్టిక్ బ్రిక్స్ ఉంటాయండి. ఇవి చాలా కలర్స్లో ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే గ్రీను, రెడ్డు, బ్లూ, బ్రౌన్, ఎల్లో, పింక్, ఇలా చాలా కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్లోనే మళ్ళీ షేడ్స్ కూడా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే బ్లూలో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి, బ్లూలోనే కలర్స్. అలాగే డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ షేప్స్లో ఉంటాయండి ఇవి బ్రిక్స్ అనేవి. మనకి మొత్తం ఈ బ్రిక్స్ అన్ని 900 ఇచ్చారు. అలాగే ఈ బ్రిక్స్తో మనం ఎలాంటి షేప్స్ చేసుకోవచ్చు అని కొన్ని బేసిక్ మోడల్స్ వాళ్ళు మనకి బాక్స్తో పాటే ఒక బుక్ రూపంలో మొత్తం ఇస్తారండి. ఇక్కడ చూసారు కదా, ఒక డ్రాగను, బోట్ లాంటిది, అలాగే పోలీస్ కార్, హౌస్, ఫిష్, అలాగే ఫోన్. ఇలాగా ఈ బ్రిక్స్తో మనం ఏమేమి చేసుకోవచ్చు అనేది ఒక బేసిక్ ఐడియా కోసం వాళ్ళు మనకి కొన్ని షేప్స్ని ఎలా పెట్టచ్చు అన్న దానికోసం మనకి ఐడియా కోసం ఇస్తారు. అవన్నీ ఈ బుక్లో ఉంటాయండి. ఈ బుక్లో ఏంటంటే ఎవ్రీ మన ఇప్పుడు ఈ కార్ ఉందనుకోండి, ఆ కార్ని ఎలా పెట్టాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ పోలీస్ కార్ పెట్టాలి, ఫస్ట్ స్టెప్ ఏ బ్రిక్ తీసుకోవాలి, సెకండ్ స్టెప్ ఏ బ్రిక్ తీసుకోవాలి. ఈ బ్రిక్స్ అన్నిటికీ వాళ్ళు ఒక కోడ్ లాగా మెన్షన్ చేసి ఉంటాయండి. అవి కూడా ఈ బుక్లోనే ఉంటాయి. 1x అని, 2x అని, 4x అని, సంథింగ్ చాలా కోడ్స్ ఉంటాయి. ప్రతి బ్రిక్కి ఒక నెంబర్ లాగా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇలా 1x1 అండి. చూసారు కదా మీరు, 7th స్టెప్ ఏంటి, 8th స్టెప్ ఏంటి, ఏ బ్రిక్ని తీసుకోవాలి, ఎలా ఫిక్స్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో కిడ్స్ వాళ్ళకై వాళ్ళు ఈజీగా అంతా చూడండి. ఈ షీప్ ముందు ముందు ఇది ఒకటి ఇలా పెట్టాలి. వాళ్ళు ఏం పెట్టాలి చెప్పితే అలా పెట్టాలి. హలో, విన్నారు కదా మా బాబు ఎక్స్ప్లెనేషన్. బుక్లో ఎలా చూపించి పెట్టాలి అని ఉంటుందో మనం అలాగే పెట్టాలి. ఓకే, వాడు అలాగే పెడుతున్నాడు. వాడు ఇప్పుడు ఇక్కడ ఫిష్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాడు మీకు. ఓకే, ఈ యాక్టివిటీ పిల్లలకి ముఖ్యంగా ఎవరైతే టీవీ ఎక్కువ చూస్తున్నారో లేకపోతే ఫోన్ ఎక్కువ చూస్తున్నారో అలాంటి పిల్లలకి వాళ్ళు టీవీ చూసే టైంని, ఫోన్ను చూసే టైంని తగ్గించడానికి ఈ యాక్టివిటీ బాగా హెల్ప్ అవుతుందండి. మా బాబు ఫోన్ ఎక్కువ చూడగానే కొంచెం టీవీ చూసేవాడు. ఆ టైంని తగ్గించడానికి ఈ యాక్టివిటీ బాగా హెల్ప్ అయింది నాకు. ఇది నేను నవంబర్లో అలా కొన్నాను. ఇప్పటికి 4 మంత్స్ అలా అవుతుంది. బట్ వాడికి ఇంకా బోరింగ్ కొట్టలేదు. దీన్ని హ్యాపీగా ఆడుతున్నాడు. రోజుకి ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేస్తూనే ఉంటాడు. చాలా బాగుంటుంది పిల్లలకి యాక్టివిటీ. చాలా బ్రిక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి బోర్ కొట్టే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇవి వాడు చేస్తున్న మోడల్స్ అండి. అంటే బుక్లో ఏవైతే మోడల్స్ ఉన్నాయో అవన్నీ వాడు ఆల్రెడీ చూసేసి పెట్టేశాడు. ఇవన్నీ స్టార్టింగ్లో బుక్లో చూసుకొని వాడి 1x1. దాని తర్వాత ఇంకా బుక్ అయిపోయిందండి, వాడు ఓన్ క్రియేటివిటీకి వచ్చేసాడు. రోజు ఏవో ఒక 2 కలర్స్ తీసుకుంటాడు, హ్యాపీగా వాడే కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు, కొత్త కొత్తవి క్రియేట్ చేస్తుంటాడు. ఈ యాక్టివిటీ వల్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అండి, క్రియేటివిటీ అండి. పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని బాగా బయటకు తీస్తుంది చెప్పాలి అంటే. ఎందుకంటే ఇప్పుడు ఒక షేప్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ వాడు ఏదైనా కార్ చేయాలనుకుంటున్నాడు, వాళ్ళ అబ్జర్వేషన్ ఉంటుంది కదండి, కార్కి ఎన్ని టైర్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది, ఆ షేప్ని వాళ్ళే ఇమాజిన్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అన్నది చాలా బాగుంటుందండి. ఆ ప్రాజెక్ట్ చేసిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ ఫేస్లో చూడాలి హ్యాపీనెస్, మామూలుగా ఉండదు అసలు. మేము సాధించామన్న గర్వం చాలా ఉంటుంది వాళ్ళల్లో. అలాగే ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయండి. ఇప్పుడు వాడు ఒక షేప్ చేస్తాడు, ఇప్పుడు ఇది చూస్తుంటే కార్ అని అర్థమవుతుంది, ఏదో 4 వీల్స్ ఉన్నాయి, ఓకే. ఫర్ సపోజ్ నాకు ఆ షేప్ ఏంటో అర్థం కాలేదు, వాడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి, ఇది నేను అక్కడ చూసాను, ఇది షేప్ ఇలాగే ఉంటుంది, దాని కలర్ ఇలా ఉంటుంది. నాకు అర్థమయ్యే వరకు నా డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ హ్యాపీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, అలా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతుంది. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, మ్యాథమెటికల్ థింకింగ్, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు వీడు ఇక్కడ హౌస్ బిల్డ్ చేస్తున్నాడండి. ఫర్ సపోజ్ ఆ హౌస్ బిల్డ్ చేయాలంటే వాడికి ఆ వాల్ ఏంటి, అంటే మనం ఎలా చేస్తే హౌస్ వస్తుంది అన్న క్వశ్చన్ వాడే వేసుకోవాలి, వాడే పెట్టాలి. దాని అడ్జస్ట్మెంట్ ఏమన్నా ఉంటే వాడే చూసుకోవాలి, ఆ ప్రాబ్లమ్ని వాడే సాల్వ్ చేసుకోవాలి. సో
తెలియకుండానే చాలా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ వాళ్ళ చేతులకి ఇది కూడా ఫైన్ మోటార్ స్కిల్స్కి బాగా ఉపయోగపడుతుందండి. చెప్పాను కదా లాస్ట్ టైం మీకు బీట్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ఇవన్నీ మంచి మంచి యాక్టివిటీస్ అండి పిల్లలకి. ముఖ్యంగా ఈ రోజుల్లో టీవీ ఎక్కువ చూస్తున్నా, ఫోన్ ఎక్కువ చూస్తున్నా వాళ్ళని చదువుకోమని చెప్పడము, ఇంకోటి ఏదైనా ఇవ్వడమో చేస్తుంటాము. ఇలాంటి యాక్టివిటీస్ ఇస్తే పిల్లలకి చాలా హెల్ప్ అవుతుందండి వాళ్ళ డెవలప్మెంట్లో కూడా. ముఖ్యంగా ఈ ఏజ్ పిల్లలకి టీవీ ఎక్కువ చూస్తూనే ఉంటారు, వాళ్ళని కొంచెం డైవర్ట్ చేయడానికి ఈ యాక్టివిటీస్ బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మా వాడు చేసినవి ఇవన్నీ అండి. ఇవన్నీ వాడి ఓన్ క్రియేషన్స్. బుక్లో అయిపోయిన తర్వాత వాడిలా వాడికి నచ్చినవి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇవి ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుందండి, బట్ ట్రస్ట్ మీ పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది, వాళ్ళ క్రియేటివిటీని చాలా పెంచుతుంది. చెప్పాను కదా వాళ్ళ థింకింగ్ అండి ప్రాసెస్, వాళ్ళని ఒకటి వాళ్ళు ఆలోచించిన దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్న ప్రాసెస్ చూసారా, అది అమేజింగ్ అండి. వాళ్ళకి మంచి హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. చదువు ఒక్కటే కాదండి, ఇలాంటివన్నీ యాక్టివిటీస్ వాళ్ళకి మంచిది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పటికి ఆ వితిన్ 15 హాఫ్ అన్ అవర్లో వాడు ఇవన్నీ చేసి నాకు అక్కడ చూపించాడు. నేను కంప్యూటర్ డెస్క్ మీదే తీసి ఫొటోస్ పెట్టేశాను. అంటే రాను రాను చేయగా చేయగా వాళ్ళకి చాలా క్రియేటివిటీ ఉంటుందండి. వాటన్నిటినీ కలిపి ఒక పెద్ద టవర్ లాగా పెట్టేశాడు. నేను అప్పటికప్పుడు వీడియో తీసి వాటిని కూడా యాడ్ చేశాను ఇక్కడ. సో ట్రై చేయండి మీ పిల్లలకి కూడా. ఇది వాడు చేసిన రోబో అంట, ఇదేదో డ్రాగన్ అంట. సో వాడు చేసిన క్రియేటివిటీకి పేర్లు కూడా పెడుతుంటాడు. ఇవన్నీ వాడి క్రియేషన్సే. సో మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ని అలవాటు చేయండి. వాళ్ళలో గ్రోత్ని కానీ వాళ్ళ ఇంప్రూవ్మెంట్ని కానీ మీరు తప్పకుండా చూస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.